నేను ఒకటే మాట మనం చేస్తాను నా దగ్గర కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు గాని మిత్రులు బట్టి విక్రమార్కు వచ్చినప్పుడు గాని పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది అధ్యక్ష గిరిజనులకు తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు తప్పకుండా ఇస్తాం సర్వే కూడా చేసినాం రెడీ కూడా పెట్టినాం తమరు కూడా తెలుసు అధ్యక్ష కొన్ని సమస్యలు తమరు ఉన్నారు ఇంకా తమరు జిల్లాలో తమరు నియోజకవర్గంలో వీడి సమస్య ఉంది అయితే ఈ పోడు వ్యవహారం ఇదే విధంగా కొనసాగుతూ ఉండన్న దీనికైనా ముగింపు రావన్న అందుకే ఇటీవల జరిగినటువంటి మా గిరిజన శాఖ మంత్రి గారు ఇతర మిత్రులంతా కలిసి నిర్వహించినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ ఈ మధ్యలో గిరిజన పెద్దల యొక్క మీటింగ్ జరిగితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష మనం భావించినట్టుగానే మన రాష్ట్ర రెవెన్యూ బాగుంది మన స్థితిగతులు బాగున్నాయి ఈ పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరైనా ఇంకా భూమి లేకుండా ముక్తి లేకుండా ఎటువంటి అవకాశాలు లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గిరిజన బిడ్డలు కనుక మిగిలి ఉంటే వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని నేనే స్వయంగా ప్రకటించిన అధ్యక్ష ఈ రాష్ట్రంలో గిరిజనులు వేరు వాళ్ళు వేరు ముస్లింలు వేరు హిందువులు వేరు అవి కొందరికి ఉంటాయి కానీ మాకు లేవు అధ్యక్ష బేసిస్ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే ఏ వర్గమైనా ఎవరైనా అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని కుండ బద్దలు కొట్టినట్టు అనేక సార్లు దశాబ్దాలు తరబడి ఇక్కడ చెప్తా ఉన్నాం అధ్యక్ష ఉద్యమ సందర్భంలో అదే చెప్పినాం ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మేము సర్వే చేస్తే అధ్యక్ష సుమారు 10.5-11 లక్షల ఎకరాల భూమి నేను అటవీ శాఖ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తాను వాళ్ళకి చెప్పిన సీరియస్గానే ఏం చెప్పినా అంటే మీకు అధ్యక్ష ఒక లెక్కలో ఏంటంటే అంత భూను 66 లక్షల ఎకరాల భూమి అటవీ భూమి ఉందని చెప్పి మన రాష్ట్రంలో లెక్క అధ్యక్ష వీళ్ళు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ ప్రారంభించి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు వీళ్ళ నుంచి నేర్చుకోవాలందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి